ప్రైజ్ లార్డ్. ఈ సాయంకాల సమయంలో మరో కుమారు దేవుడికి దేవుని సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. అలాగే మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. కనుక ఈ దినాన ఈ అంశాన్ని మనం చూసుకున్నట్లయితే, మరి ఈ బిడ్డను నా పేరిట చేర్చుకొనుడి, ఒక చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకొనుడి. మరి ఈ యొక్క వచనాన్ని మనం చూసుకున్నట్లయితే మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 5-6 వచనాలను మనము చదివినట్లయితే, ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకొనువాడు నన్ను స్వీకరించు నన్ను చేర్చుకొనును. ఇలాంటి ఒక బిడ్డను చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి దేవుడు ఆ విధముగా మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక ఒక చిన్నవాణిని ఆయన నామము పేరిట స్వీకరిస్తే, ఒక చిన్నవాణిని ఆయన నామము పేరిట స్వీకరించినట్లయితే ఆయనను స్వీకరించినట్లే, ఆయనను మనము స్వీకరించినట్లే మిమ్మును స్వీకరించిన వారు నన్ను స్వీకరిస్తూ ఉంటున్నారు. మిమ్మును స్వీకరించిన వారు నన్ను స్వీకరిస్తూ ఉంటున్నారు. నన్ను స్వీకరించిన వాడు నన్ను పంపిన వాణిని, నన్ను పంపిన వాణిని స్వీకరిస్తూ ఉంటున్నారు. అంటే నన్ను పంపిన అతన్ని చేర్చుకొనుచూ ఉంటున్నారు. కనుక అదే మరో అపూర్వమైన సత్యాన్ని యేసు ప్రభువు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక మనం చూసినట్లయితే ఒక చిన్న బిడ్డను స్వీకరిస్తే క్రీస్తును, మరియు ఆయన తండ్రిని కూడా స్వీకరించిన వారం అవుతాము. ఒక చిన్న బిడ్డను మనం స్వీకరించినట్లయితే తండ్రిని కూడా మనము స్వీకరించిన వారం అవుతాము. కనుక ఈ దినాలలో పసిపిల్లలను స్వీకరించిన ఎడల ఇహలోక పరలోకములో ప్రతిఫలాన్ని పొందుకునే వారిగా ఉంటాము. ఈ దినాలలో ఎంతో మంది చిన్నపిల్లల విషయాలలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి అనాథలుగా మిగిలిపోయే బిడ్డలైతేనేమి, తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలైతేనేమి, తల్లి లేనటువంటి బిడ్డలైతేనేమి, ఈ లోకములో తల్లిదండ్రుల ప్రేమ పొందలేనటువంటి బిడ్డలు అనేకములుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే, ఈ లోకములో తల్లిదండ్రుల ప్రేమ పొందలేనటువంటి బిడ్డలు మరి అనేక విషయాలలో మనోవ్యధకు గురి అవుతూ ఉంటున్నారు. కనుకనే మీరు ఒక చిన్న బిడ్డని నా పేరు నా హక్కున చేర్చుకొనుము అని ప్రభువు మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక అనేక మంది చిన్న బిడ్డలు ఉన్నప్పుడు మనము వారిని ప్రేమించే వారిగా ఉండాలి. ఎందుకంటే వారికి ఆలన పాలన తక్కువ, మరి తల్లి ప్రేమ తక్కువగా ఉన్నందున అనాథులుగా మిగిలిపోయి ఉన్నటువంటి బిడ్డలను చేర్చుకున్న ఎడల నన్ను చేర్చుకున్న వారు అవుతారని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నారు. నిజమే, అలాంటి బిడ్డలు మరి దేవునికి ఎంతో ఇష్టము. అంటే చిన్న బిడ్డలంటే దేవునికి ఎంతో ఇష్టమై ఉంటున్నది. కనుకనే దేవుడు చిన్నవారి పట్ల ఆయన ప్రేమ బహు గొప్పదిగా ఉంటున్నది. కనుక ఈ దినాలలో మనము చూసినట్లయితే చిన్నపిల్లల విషయంలో ఎంతో మంది చిన్న బిడ్డలు చాలా విధాలుగా వారు మానసికంగా కృంగిపోయే స్థితిలో ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరు దగ్గరకు తీసుకున్నటువంటి స్థితి, ఎవరు ప్రేమను పంచలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి బిడ్డలు అనేకమైనటువంటి బిడ్డలు అయి ఉంటున్నారు. ఈ క్రిస్మస్ సమయంలో ఈ దినాలలో మనము అలాంటి వారికి సహాయము చేసే వారిమిగా, అట్టి వారిని మనము హక్కున చేర్చుకునే వారిమిగా, వారికి మనము ప్రేమ పంచే వారిమిగా మనం ఉండాలి. ఎందు నిమిత్తం అంటే దేవుడు ఏ విధముగా వారిని ప్రేమిస్తూ ఉంటున్నాడో మనము కూడా ఆ విధముగా ప్రేమించినట్లయితే మనము దేవుణ్ణి ప్రేమించిన వారమవుతాము. మరి దేవుణ్ణి ప్రేమించిన వారమైనప్పుడు తన తండ్రిని కూడా ప్రేమించిన వారమవుతాము. కనుక ఇలాంటి గొప్ప కృప దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే ఇది ఎంత గొప్ప విషయమో మనం ఆలోచించేవారిగా ఉండాలి. ఈ దినాలలో చిన్న బిడ్డలను సైతము కూడా
తల్లిదండ్రులు వారి సుఖాలు సంతోషాల కొరకు చిన్న బిడ్డలను బలి తీస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాలలో ఒక న్యూస్ పేపర్ చదివినప్పుడు తన తల్లి మరి తల్లి చేసే పాపములు తప్పిదమ్ముల కొరకు చిన్న బిడ్డను బలి తీసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే, ఎంతో ఘోరమైన సంఘటనలు మరి ఎంతో భయంకరమైనటువంటి సంఘటనలు ఈ లోకంలో మనము అనుదినము చూస్తూనే ఉంటున్నాము. కానీ దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారికి విశ్వాసము లేకుండా జాలి దయ కనికరం అనేది లేకుండా వారి సుఖ సంతోషాల కొరకు చిన్న బిడ్డల్ని సైతం కూడా చంపుటలో వెనుకాడుట లేదు. మరి ఎంత క్రూరత్వమైనటువంటి తల్లి తండ్రులుగా ఉంటున్నారో మనము ఒక్కసారి ఆలోచించే వారిగా ఉందాం. చాలా మంది తండ్రులు మనము చూసినట్లయితే చిన్న బిడ్డలని ఎంతో ప్రేమించాలని కానీ అట్టి వారు అల్లరి చేస్తున్నారనియో ఏదో ఒక విషయంలో వారిని అగాయిత్యంగా మరి వారిని చంపుటలో వెనుకాడటలేదు. కనుక ఇలాంటి పాపాన్ని మోసుకొనుచు ఈ లోకంలో జీవించుట కంటే అది వ్యర్థమైనటువంటి జీవితమై ఉంటున్నది. కనుక మనం ఈ దినాలలో సంఘాలకి వెళ్తూ ఉంటున్నాము, దేవుని మాటలు వింటూ ఉంటున్నాము, చిన్న పిల్లల విషయంలో ఎంతో మనము ప్రేమిస్తూ శ్రద్ధ తీస్తూ ఉంటున్నాము. కానీ ఇంత కఠినమైనటువంటి దుర్మార్గులు కూడా ఈ లోకంలో ఉంటున్నారా అనేది మనము గ్రహిస్తూ ఉంటున్నాము. కనుకనే దేవుడు అంటున్నాడు కదా, ఒక్క బిడ్డను మీరు స్వీకరించినట్లయితే నన్ను స్వీకరించిన వారవుతారు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక మనము చూసినట్లయితే నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతర పరచువాడెవడో, ఒక్క చిన్నవాణిని అభ్యంతర పరచువాడెవడో వాడి మెడకు పెద్ద తిరుగట రాయి కట్టబడిన వాడై, వాడి మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి మరి మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట, మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయుట అంటే మిక్కిలి లోతైనటువంటి సముద్రములో పడవేయుట అంటే మరి అభ్యంతర పరిచే వారిగా ఉండకూడదు. చిన్న బిడ్డలు దేవునితో సమానమై ఉంటున్నారు, కానీ అట్టి వారిని మనము ప్రేమించే వారిగా ఉండాలి. ఆరిని మనము ప్రేమించిన ఎడలా దేవుణ్ణి ప్రేమించిన వారమవుతాం. కనుక ఆ విషయము మరిచిపోతూ లోకానుసారమైనటువంటి జీవితములో జీవిస్తూ చిన్న పిల్లల సైతము కూడా హత్య చేయుటకు వెనుకాడుట లేదు. కనుకనే అట్టి వారు లోకానుసారంగా జీవిస్తూ అనేకమైనటువంటి విషయాలుగా ప్రవర్తిస్తూ బిడ్డల పట్ల అశ్రద్ధ చూపుతూ ఉంటూ ఉన్నారు. కనుక అభ్యంతరము వలన లోకమునకు శ్రమ అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నారు. మరి అలాంటి బిడ్డలను అభ్యంతర పరిచిన ఎడలా లోకానికి శ్రమ అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో, అభ్యంతరాలు వస్తూ ఉంటాయి కానీ ఎవరి వలన అభ్యంతరము వచ్చునో అట్టివాణిని ఆ మనసునికి శ్రమ, అట్టివానికి ఆ మనసునికి శ్రమ అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నిజంగా కొన్ని సమయాలలో నేను చూస్తూ ఉంటున్నాను, చిన్న బిడ్డలని సైతం కూడా ఎంతగానో వారిని ఘోరంగా హింసిస్తూ కొట్టుచూ భయంకరంగా వారికి వాతలు పెట్టి అనేక రీతిలుగా హింసించే తల్లులు కూడా ఈ లోకంలో చూస్తూ ఉంటున్నాం. అలాంటి సంఘటన అలాంటి దృశ్యాలను నేను చూసి కూడా చాలా చెలించిపోయి ఉన్నాను. కనుక చెలించిపోయినప్పుడు
Oka Samayamala Ayaka Vedan Ayaka Badan Tustu Ativarini and Adutsu unde dani. Yendaka Avidamka him sistunara ani Adige dani yendakante Alanti Ayaka situation lo Alanti Yaka Manaswane di Deud Manako Kaliginchina Pudu Tapakunda Manamo Spandinchi Varini Adige Varinga Undagalutam. అలాంటి సందర్భాలు ఎన్నో నేను చూసి ఎన్నోసార్లు అడిగిన రీతులు చాలా దినాలలో మనం చూస్తూ నేను చూస్తూనే ఉంటున్నాను కనుక మనము చూస్తున్నప్పుడు చిన్న బిడ్డలు సైతం అనాథలుగా మరి అనాథలుగా రోడ్లపైన తిరుగుచు మరి ఆహారాన్ని వెతుక్కొనుచు మరి అట్టి వారిని మరి ఎంతో శ్రమ పెట్టేటటువంటి వారికి శ్రమ అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు నిజమే అట్టి వారిని మనము శ్రమ పెట్టుకొలది మనకు శ్రమ అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నారు కనుక మనము చూస్తూనే ఉంటున్నాం కానీ నీ చెయ్యి అయినను నీ పాదము అయినను కాగా అంటే నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము నిన్ను ఏదైతే అభ్యంతర పరుస్తూ ఉంటున్నదో దానిని నరికి పారవేయము అని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు కనుకనే అభ్యంతర పరచు ప్రతి దానిని కూడా నువ్వు తొలగించుకునే వాయిగా ఉండవలెను కనుక నీ రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాజ్ఞలో పడవేయట కంటే నీ చేతులు నీ రెండు కాళ్ళు నీ చేతులు ఉండి నిత్యాజ్ఞలో పడవేయబడుట కంటే కుంటివాడగును అంగహీనుడవగును జీవములో ప్రవేశించుట మేలు నువ్వు కుంటివాడిగానో లేదా మరి అంగహీనుడుగా ఉన్న ఎడలా కూడా నీవు ఆ రాజ్యములో ప్రవేశించగలవు కాని అభ్యంతరముగా ఉన్న వాటిని తీసివేయము అని దేవుడు ఇక్కడ మాట్లాడుచూ ఉంటున్నాడు కనుకనే జీవములో ప్రవేశించుట అంటే నీ యొక్క హృదయాన్ని నువ్వు సరిచేసుకో నీ యొక్క హృదయంలో అభ్యంతరముగా ఉన్న వాటిని తీసివేయమని దేవుడు మాట్లాడుచూ ఉంటున్నాడు కనుక నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల నీ కన్ను పెరికి పారవేయుము అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నీ కన్ను ద్వారా ఎన్నో పాపములు చేస్తూ ఉంటావు నీ కన్ను ద్వారా అనేక పాపములకు లోనవుతూ ఉంటావు ఈ దినాలలో నీ కళ్ళ ద్వారా చేసేటటువంటి పాపములైతేనేమి నీ చేతుల ద్వారా చేసే పాపములైతేనేమి నీ కాళ్ళ ద్వారా చేసే పాపములైతేనేమి దేవునికి అడ్డుగా వస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క గోడను నరికి పడవేయమని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నువ్వు పదే ప్రదే చూస్తున్నటువంటి నీ కళ్ళు నిన్ను అభ్యంతర పరిచిన ఎడల అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు కనుకనే ప్రతి ఒక్కరు కూడా పదే పదే చూడట కంటే కన్నుతో మనము పదే పదే చూస్తూ పాపము చేయటము కంటే కన్ను ఆర్పకుండా ఒక్కసారి అలాగనే చూస్తూ ఉండిపోతే పోలేదా అని అనుకుంటూ ఉంటారు కానీ అది సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకంటే కొంతమంది అలాంటి వారి కూడా లోకంలో ఉండే ఉంటున్నారు కనుకనే ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు తప్పు చేసిన ఎడల దాన్ని అభ్యంతరము పరిచే దేవుడై ఉంటున్నాడు కనుకనే అభ్యంతరముగా ఉన్న వాటిని నరికి పడవేయమని పీకి పడేయమని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కనుకనే ఈ మధ్య చాలా మంది ఎంతో మరి కంప్యూటర్ యుగంలో అంటే ఈ లోక మార్పులు చేసి చేరే కొంది ఈ యొక్క మానవులు కూడా ఎంతో ఫాస్ట్ గా కంప్యూటర్ రీతిలో ముందుకు సాగిపోయే వారిగా ఉంటున్నారు అందు నిమిత్తమే ఈ దినాలలో ఒకటికి రెండు సార్లు మూడు సార్లు కన్నుతో చూస్తూ పాపము చేయట కంటే ఒక్కసారి కన్నార్పకుండా చేస్తాము అనేటువంటి తలంపుల ఆలోచనలతో కూడా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం నీ కన్ను నీకు అభ్యంతర పరిచిన ఎడల దాన్ని పెరికి పారవేయము నీ రెండు కన్నులు కలిగి
అగ్నిగల నరకములో పడవేయబడుట నీ రెండు కండ్లు కలిగి ఉండి పాపము చేస్తూ ఉంటే నీవు అగ్నిలో అంటే అగ్ని అంటే అగ్నిగల నరకములో పడవేయుట మరి అంతకంటే ఒక కన్ను కలిగి అంతకంటే నువ్వు రెండు కండ్లు కలిగి పాపము చేసిన ఎడల ఒక కన్నుతో పాపము చేసిన ఎడల దానిని తొలగించి ఒక్క కన్నుతో కూడా నువ్వు పరలోకంలో ప్రవేశించుట ఎంతో మేలు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నిజమే ప్రియులార, ఈ దినాలలో రెండు కళ్ళతో రెండు చేతులతో రెండు కాళ్ళతో కూడా పాపాలు చేస్తూనే ఉంటున్నారు. ఈ దినాలలో ఒకటి కాదు రెండు కాదు అనేక రీతులుగా మరి సాగిపోయే ఈ పాప లోకములో మరి ఒక్కరు కూడా మరి ఆలోచించే వారిగా లేకపోతూ ఉంటున్నారు. కనుక మనము చూసినట్ల ఈ చిన్న వారిలో ఒక్కరినైనను ధృవీకరించకుండా ఈ చిన్న బిడ్డలను ఒక్కరినైనా కూడా మీరు తృణీకరించకుండా అంటే మీరు తృణీకరించకుండా చూసుకొనుడి, మీరు తృణీకరించకుండా చూసుకొనుడి. అట్టి వారిని ప్రేమించుటలో నన్ను కూడా మీరు ప్రేమిస్తూ ఉన్నారని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. మరి వీరి దూతలు పరలోకం మందు చిన్న పిల్లల యొక్క దూతలు పరలోకం మందున్న నా తండ్రి ముఖమును మరి ఎల్లప్పుడు పరలోకం మందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. ఎల్లప్పుడు పరలోకం మందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. చిన్న పిల్లల విషయంలో కూడా దేవుడు ఎంతో శ్రద్ధ మరి ఆ బిడ్డల విషయంలో ఎంత అధికంగా ఆయన ప్రేమించే దేవుడై ఉంటున్నాడు. కనుక ఒక మనుషునికి 100 గొర్రెలు ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒక్కటి తప్పిపోయిన ఎడల 100 గొర్రెలలో ఒక్కటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద మరి విడిచి వెళ్ళి తప్పిపోయిన దాని కోసము వెతుకుచూ ఉండును. తప్పిపోయిన గొర్రె పిల్ల కోసము వెతుకుచు దానిని కనుగొనిన ఎడల తప్పిపోయిన యొక్క ఒక్క గొర్రె కోసము వెతుకుచు దానిని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించునంత కంటే 99 గొర్రెల గురించి సంతోషించుట కంటే ఒక్క గొర్రె అంటే ఒక గొర్రె దానిని గూర్చి ఎక్కువగా సంతోషించును. తప్పిపోయిన గొర్రె తిరిగి చేర్చినప్పుడు దాని గురించి ఎంతో సంతోషించుచున్నాడు. కనుక మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. 99 గొర్రెల కంటే ఒక్క గొర్రె తప్పిపోతే దాని కొరకు ఎంతగానో ప్రయాసపడి దానిని వెదకి మరి దాన్ని రక్షించి తీసుకొని వచ్చిన ఆ గొర్రె కొరకు ఆయన ఎంతో సంతోషించెను. కనుక మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. అలాగుననే ఈ చిన్న వారిలో ఒక్కడైనను కూడా తప్పిపోకుండా మరి నశించకుండా అంటే ఈ చిన్న వారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందు ఒక్కళ్ళైనను నశించుట పరలోకమందు మీ తండ్రి చిత్తము కాదు అని అంటున్నాడు. మీ తండ్రి చిత్తము కాదు ఒక్కరు కూడా నశించకూడదు అని ఆయన మాట్లాడే దేవుడై ఉంటున్నాడు. కనుక మీ తండ్రి చిత్త ప్రకారము మీ తండ్రి చిత్తము కాదు కనుక అని యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక మనము చూస్తూ ఉంటున్నాం ఈ దినాల్లో ఈ లోకంలో పెద్దలు చేసే పాపాల కంటే చిన్నపిల్లలను బలిస్తూ చిన్నపిల్లల్ని ఎంతగానో శోధిస్తూ చిన్నపిల్లలను సైతము హింసిస్తూ భరిస్తున్నటువంటి ఆ యొక్క బాధలను చూస్తున్నటువంటి దేవుడు మీకు శ్రమ అని ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. బిడ్డల సైతము కూడా ఇబ్బందికి గురి కాకుండా
చూస్తూ ఉన్నటువంటి ఆ యొక్క దేవుడు ఇబ్బంది పెట్టే వారికి శ్రమ అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. బహుగా ప్రేమించే దేవుడై ఉంటున్నాడు. చిన్న పిల్లల సైతము కూడా ఆయన వదలకుండా వారిని అత్యధికముగా హక్కును చేర్చుకున్నటువంటి దేవుడై ఉంటున్నాడు. కనుక ఈ దినాలలో ఎంతో మంది హక్కును చేర్చుకొనుచు అట్టి బిడ్డలకు సహాయం చేస్తూ అట్టి బిడ్డలను మరి సైతము ఉన్నత స్థాయి చదువులకు వారికి సహాయం అందిస్తూ అట్టి వారిని ప్రేమిస్తూ మరి వారిని ముందుకు నడిపిస్తున్నటువంటి ఎంతో ప్రజలు ఈ లోకంలో మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి జాలి దయ కలిగినటువంటి గుణము మనకు ఎంతో అవసరమై ఉంటున్నది. కనుక పేదరికములో ఉన్నటువంటి వారు పేదరికము అని చెప్పి మనము విడిచిపెట్టకూడదు. కనుక సహాయము చేసే రీతిలో వారిని ఆదుకునే వారిగా ఉండాలి. ఈ దినాలలో మనము చూస్తూనే ఉంటున్నాము, కానీ పేదవాడు పేదవాడుగానే మిగిలిపోతూ ఉంటున్నాడు. కనుక ఉన్నవారు వారిని సైతము ఆదరించే వారిగా ఉండాలి. ఈ దినాలలో ఈ యొక్క పండగ సందర్భంలో అనేకమైనటువంటి ప్రజలకు మరి దిక్కులేనటువంటి ప్రజలకు మరి బట్టలు పంచుతూ మరి ఎన్నో బెడ్షీట్లు వారికి పంచుతూ వారిని మరి ఆ యొక్క చలి నుండి ఆ యొక్క ఆపదల నుండి ఆ యొక్క రోగముల నుండి వణుకుచున్నటువంటి వారి బాధలను తీర్చే అనేక ప్రజలు కూడా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే, మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నాము. కనుక అట్టి వారిని సైతము మనము ప్రేమించే వారిగా ఉండాలి. కనుక మనము మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చూసుకున్నట్లయితే, ఒక్కడైనను అని ప్రభువు గట్టిగా చెప్పుచున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఎవడు నాశనము కావడానికి వీలు లేదు, ఎవడను కూడా నాశనం అవడానికి వీలు లేదని మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు. కనుక దేవునికి ఇష్టం లేదు, నశించుట ఇష్టం లేదు ఆయనకి. ఏ ఒక్కరు నశించుట ఇష్టం లేదు. అట్టి వారిని వెదకి రక్షించే దేవుడు అయి ఉంటున్నాడు. కనుకనే నశించుట మరి దేవునికి ఇష్టం లేదు. కనుకనే శ్రమ అయినా బాధ అయినా ఎన్ని కష్టాలు అయినప్పటికీ మనము ప్రభు ఎడల మనము సంతోషించి ఆనందించే వారిగా ఉండాలా. మన కష్టాలు మన బరువు బాధ్యతలు ఆయన మోసే దేవుడై ఉంటున్నాడు. కనుక మీ కాడిని నా యొద్దకు రండి, మీ కాడిని నేను ఎత్తుకొని మరి నేను మోస్తా మీ భారాలు అని ఆయన మాట్లాడే దేవుడై ఉంటున్నాడు. ఎంత మనకు సహాయకుడిగా ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడు. ఒక్క ఆత్మ కొరకు ఆయన ఎంతగానో బాధపడుతూ ఉంటున్నాడు. ఒక్క ఆత్మ నశించిపోవుట ఆయన ఎంతగానో బాధపడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే ఈ దినాలలో ఎన్నో శ్రమలు వస్తున్నప్పటికీ దేవుడు మనల్ని ఆపదల నుండి రక్షిస్తూ మనకు శాంతి సమాధానాన్ని దయచేస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి దేవుని యొక్క కృప ఎంతో ఉన్నతమైనటువంటిది. కనుకనే ఆయనను మనము ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఆరాధిస్తూ ఉండేవారిగా ఉండాలి. కనుక చిన్న బిడ్డల సైతము మనము ప్రేమించాలి వారిని. కనుకనే వారి పట్ల మనము జాలి దయ కనికరము చూపించే వారిగా ఉండాలి. దేవుడు సైతము చిన్న బిడ్డల్ని ప్రేమించే వారుగా ఉంటున్నారు. కనుకనే మనము ఇట్టి పండుగ సందర్భంలో అనాథులకు మనము చేయూతనిచ్చే వారిగా ఉండాలి. అలాంటి కృప దేవుడు మనకి ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా మీకులి కనికరము గల మా పరలోకపు తండ్రిని పాదములకు వందనములు స్తోత్రములు దేవ. చిన్న బిడ్డల్ని సైతం కూడా నా తండ్రి నువ్వు ఎంతగానో ప్రేమిస్తూ ఒక్క ఆత్మ నశించకుండా మరి నువ్వు ఎంతగానో బాధపడే దేవుడు అయి ఉంటున్నావు. కనుక నా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అనేక మంది అనాథ పిల్లలు తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలను సైతం ప్రభువా ప్రేమించి నా తండ్రి అట్టి బిడ్డల్ని ఆశీర్వదించి సహాయకులు సహాయం చేసే సహాయకులు నా తండ్రి
అట్టి వారిని ప్రేమించి సహాయము చేసే మూర్తులుగా మరి ప్రభువా నీవే వారి హృదయాలను వారి తలంపులను వారి ఆలోచనలను సైతము మార్చి అట్టి బిడ్డలను నా తండ్రి నాయన వారి హక్కును చేర్చుకుని వారిని పోషిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అనేకమైనటువంటి వారి అట్టి బిడ్డల్ని నా ప్రభువ ప్రేమించే వారిమిగా నా తండ్రి ఈ లోకము శాశ్వతముగానటువంటి లోకములో మేము జీవిస్తూ అనేక రీతులుగా ఎదుర్కొనుచున్నటువంటి కష్టాలు బాధల్లో నువ్వు మాకు సైతము నువ్వు ఉంటూ మమ్మల్ని ఆదుకొనుచు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇలాంటి సమయాన్ని ఇస్తూ ఇలాంటి వాక్యాలను మాకు ఇస్తూ ఇలాంటి వచనాల ద్వారా మాతో మాట్లాడుచు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ అనేక హృదయాలను లేవనెత్తుటకు నీ యొక్క కృప అనుగ్రహం మాకు అనుగ్రహించమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామ పేట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయమున ఈ వాక్యం ఇన్న ఎడలా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని లైక్ చేసుకోమని మరొకసారి అడిగి వేడుకొనుచున్నాను, ఆమేన్.